హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మే నెలలో గృహారంభానికి మంచి ముహూర్త సమయాల గురించి ఈ పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మే మూడవ తారీఖున మనకి వైశాఖ మాసంలో వచ్చే శుక్ల త్రయోదశి ఉంటుంది రాత్రి పది నలభై ఆరు వరకు ఉంటుంది నక్షత్రం ఉంటుంది ఈ రోజున శంకుస్థాపనకి ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకి ఒక ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఒక నిమిషాలకి ఒక ముహూర్తం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు అంటే తెల్లవారితే నాలుగో తారీఖు అవుతుంది ఇలా ఈ రోజున మూడు మంచి ముహూర్తాలు అయితే శంకుస్థాపనకి ఉన్నాయండి తర్వాత నాలుగో తారీఖు వైశాఖ మాసంలో వచ్చే శుక్ల చతుర్దశి రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఉంటుంది ఈ రోజున ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు ఒక మంచి ముహూర్తం అయితే శంకుస్థాపనకి ఉందండి తర్వాత ఐదో తారీఖు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ఈ రోజున రాత్రి పది యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది స్వాతి నక్షత్రం ఉంటుంది ఈ రోజున ఉదయం పది యాభై మూడుకి ఒక మంచి ముహూర్తం అయితే ఉందండి తర్వాత ఏడో తారీఖు వైశాఖ మాసంలో వచ్చే బహుళ విధియా ఉంటుంది ఈ రోజున అనురాధ నక్షత్రం ఉంటుంది ఈ రోజున ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఒక మంచి ముహూర్తం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక ముహూర్తం ఇలా ఈ రోజున రెండు అయితే శంకుస్థాపనకి ఉందండి తర్వాత ఇరవై ఆరో తారీఖు ఏష్టమాసంలో వచ్చి శుక్ల సప్తమి ఆశ్లేష నక్షత్రం ఉంటుంది ఈ రోజున రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకి ఒక మంచి ముహూర్తం అయితే శంకుస్థాపనకి ఉందండి అంటే తెల్లవారితే ఇరవై ఏడో తారీఖు అవుతుంది తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు మాసంలో వచ్చి శుక్ల అష్టమి ఉంటుంది పుబ్బా నక్షత్రం ఉంటుంది ఈ రోజున రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాలకి ఒక మంచి ముహూర్తం అయితే ఉందండి అంటే తెల్లవారితే ఇరవై తొమ్మిదో తారీఖు అవుతుంది తర్వాత ముప్పై ఒకటో తారీఖు మాసంలో వచ్చి శుక్ల ఏకాదశి ఈ రోజున నక్షత్రం ఉంటుంది ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకి ఒక ముహూర్తం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకి ఒక ముహూర్తం అంటే తెల్లవారితే జూన్ ఒకటవ తారీఖు అవుతుంది ఇలా ఈ రోజున రెండు ముహూర్తాలు అయితే శంకుస్థాపనకి ఉన్నాయండి ఇవండి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మే నెలలో మనకి శంకుస్థాపనకి మంచి ముహూర్తాలు మంచి సమయాలు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి